రక్షకుడనైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ మరణాక. ఇతని దేవుని వాక్యము సామెతల గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉందరు, వారందరినీ కలుగు చేసిన వాడు యెహోవాయే. ప్రభువు నందు దేవుని స్నేహితులారా, ఈ దినమున నా యొక్క అంశము మేడ్ దెమ్ బోత్, అంటే ఇరువురిని కలుగజేసి ఉన్నాడు. చూడండి, చదువుబడిన లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసిన వారమైతే దైవజనుడు భక్తుడైనటువంటి మహాజ్ఞాని సొలొమోను తెలియజేస్తూ అంటాడు, ఈ భూమి మీద దేవుడు ఐశ్వర్యవంతుల్ని కలుగు చేశాడు, దరిద్రులను అనగా పేదవారిని కూడా ఆయనే కలుగు చేశాడు. కానీ చాలామంది ఈ దినాల్లో ఏమని భావిస్తూ ఉంటారనంటే, ధనవంతులను మాత్రమే దేవుడు కలుగు చేశాడు, దేవుడు ధనవంతులను మాత్రమే కోరుకుంటూ ఉన్నాడు, మేము దేవునికి అక్కర్లేదు, దేవుడు పక్షపాతి అని భావిస్తూ ఉంటాడు. కానీ అది వాస్తవం కాదు. ఈ భూమి మీద ఐశ్వర్యవంతులైనా లేక లేనివారైనా అందరూ దేవుని చేత కలుగు చేయబడిన వారే కాబట్టి అందరి ఎడల దేవుని యొక్క కృప ఒకే రీతిగా ఉంటుంది. దేవుడేమీ పక్షపాతి కాదు. అయితే దేవుని స్నేహితులారా, చదువుబడిన లేఖన భాగంలో సొలొమోను భక్తుడు ఇంకొక మాటను తెలియజేస్తూ అంటాడు, ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉందరు, ఇరువురును కూడా కలిసి దేవుని ఆరాధించాలి, ఇరువురును కూడా ఎటువంటి తారతమ్యములు లేకుండగా అందరూ ఒక్కటిగానే దేవుని ఆరాధించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమే ఉంటున్నది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినాన ఒకవేళ అటువంటి ఒక అనాలోచితమైనటువంటి ఆలోచన లేక ఒక అపనమ్మికతో కూడినటువంటి ఆలోచన దేవుని పట్ల నీవు కలిగి ఉంటూ ఉన్నావేమో, ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకొని సరిచేసుకో. కాబట్టి దేవుని బిడ్డలమైన నీవు నేను మనమందరం కూడా మన యొక్క అన్నదిన జీవితంలో ఈ లోకం ఉన్నటువంటి దరిద్రులేమి ధనవంతులేమి ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క సృష్టిలో భాగమే, అందరూ దేవుని బిడలే అనేటువంటి అంశమును అనునిత్యము జ్ఞాపకం ఉంచుకొని అందరితో కలిసి దేవుని నామాన్ని మహిమపరచచ్చు, ఈ లోకముందు దేవుని ఆరాధించడం ద్వారా దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదమును పొందుకుని వర్ధిల్లే గొప్ప భాగ్యము ధన్యత దీవెన ప్రభు ఇటు వాక్యము ద్వారా మీకును నాకును మన ఎల్లరికను కూడా దయచేయగలడు అని నేను విశ్వసిస్తూ ఈ వాగ్దానం నెరవేరు కొరకు ప్రార్థిస్తూ నా క్లుప్త సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును నన్ను దీవించి ఆశీర్వదించి మహిమ పొందును గాక. ఆమేన్. అందరికి మరణార్థం.